పాప గోల్ కొట్టేది నవ్వకు మీ అమ్మ కూడా బీట్ అయ్యింది వాటి కన్ఫ్యూజ్ చేసి ఇటు పక్క కొట్టానంటే నమ్మలేదు. తర్వాత నేను స్లో మోషన్ లో చూపిస్తాను వాడు ఇటు పక్కకు చెరిగిపోతాడని కాలు కూడా పెట్టిస్తాడు వాడి వస్తుందని చూసి బాగాలేకపోతే లాస్ట్ ఇచ్చేసుకున్నట్టు వాడే చేయండి నా ఏం చేయండి వాడు వేసినది నేను ఎట్లుంటుండేనా వేసి కొడితే గోడలకి బాగాలేకపోతే బయటికి అట్లా పిలుస్తున్నాడు చెప్పగా ఫుట్బాల్ లో గోల్ బ్యూటీ అంత బాగుంటుందని ఈ రోజే నాకు తెలిసింది. మీ ఫాదర్ ఎడిటింగ్ చూపిస్తే అని ఒక మాట చెప్పు చూద్దాం. మీ సిగ్గు శరము లంచా అన్ని ఉంటే అభిమానం విశ్వాసం నిజంగానే అది ఇవాళ ఎడిటింగ్ చేసినాకనే తెలిసింది సార్ ఫుట్బాల్ బ్యూటీ ఫుట్బాల్ గోల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. పప్పా నువ్వు అడిగిపించి తెప్పించుకుంటే అన్న రిపీట్ చేసి అలా చేస్తాడు అడగకుండా చెప్తే కొంచెం మంచిగా చెప్తాడు. ఇవన్నీ వీడియోస్ నేనేమో యూట్యూబ్ లో పోయి పెద్ద ఫేమస్ అయిపోతా అనుకుంటున్నాను. ఇవన్నీ మురికి ఉండలే ఏ వీడియో లేదు నా ప్రాణం పోతుందిరా. మీ ఆ ఫుట్బాల్ ఎంత మంచి కొట్టుకున్నా తీసుకున్నా ఎంత సాటిస్ఫాక్షన్ తెలుసు నాకు. అట్లా మూడు గోల్లు వేసిన పిల్లవాళ్ళు నాలుగు వేస్తే ఒక్కటే కాలు నలిగింది దానికి అర్థమైందా. నా ఫుట్బాల్ ఛానల్లో ఆ నాలుగు గోల్లు పెట్టుకుంటే చాలు. యాక్చువల్గా చిన్న రాళ్ళ మధ్యలో మేము గ్రౌండ్లో ఆడుతున్నాం. నెక్స్ట్ మనం ఇప్పుడు పోతాం కదా అక్కడ కరాయిపూడికి నువ్వు నించోరా గోల్ పోస్ట్లో బాల్ ఉందాం ఒకటి మా కుషాల్ గారికి నేర్పిస్తా బేసిక్స్ నీకు గోల్ వేస్తావు ఓకే ఆడ కొంచెం మస్తు ఎట్లా ఎట్లాంటి ప్లాంట్ నువ్వు తీసుకెళ్ళి కాటలో కూర్చోబెట్టి మిషన్ అని తిరుగుతున్నాయి వీళ్ళకి డేంజర్ వాళ్ళు కూడా అప్డేట్ ఇస్తారు. యువర్ యూ డోంట్ లైక్ మీ యువర్ సీయింగ్ మై డిపార్చర్ అని చెప్పిన డైరెక్ట్ ఒకడు ఉండండి కంగ్రాజులేట్ అరే విను ఫోటోలు పంపించాలి కానీ నాకు అప్పుడు అన్ని తెలివితేటలు ఉన్నాయని చెప్పి ఇప్పటికీ నేను ఖుషి అవుతా. నేను ఏ పని చేసినా కానీ వేపీటర్ ఇప్పటికి తిరుగుతుంది కదా దాని యావరేజింగ్ ప్రోగ్రామ్ చేసిన దాని టేరే డ్యూటీ రా భయ్ అవును చెప్తున్నాను. వన్ రౌండ్ అన్ని బెల్ట్ వెయిట్లు చూసుకుంటుంది దగ్గర దగ్గర అన్ని మెమరీలో పెట్టుకుంటారు అది సబ్ట్రాక్ట్ చేసుకుంటారు అదే సీక్రెట్ నా వేపీటర్ అయితే నా నా డ్యూటీని నడుస్తూనే ఉంటుంది ఎప్పటికీ ఇప్పటికీ గర్వపడుతూనే ఉంటుంది. నాది రింగ్ స్పిన్నింగ్ బ్యూటీ కదా ఇక్కడ చెప్పాను ఎవడ ఉన్నాడు నా పోటీ ఇండియాలో చెప్ ఇప్పుడు ఉండి నాకు ఎందుకు కానీ తెలుసు సార్ రింగ్ స్పిన్నింగ్ ఫ్యాన్ ఇక్కడ ఏమండి సన్ ఆఫ్ రింగ్ స్పిన్నింగ్ ట్యూనింగ్ నేర్పిందంట ఇడికి ఏమో ఇడికి మర్సిడీస్ బెంజ్ కార్ ఇస్తే సార్ ఇంట్లో దొడ్లో ఆవుంది కదా పాలు ఎలా పిస్తాలో నేర్పియండి అని అడుగుతున్నాను. ఇప్పుడు మా సార్ అంత డేరింగ్ ఉన్నాడు మీ అమ్మ సార్ వచ్చి ఆడు చెప్పండి సార్ వచ్చినప్పుడు 14,000 స్పీడ్ ఇక్కడ ఇప్పుడు 18,000 4,000 స్పీడ్ పెంచిండు మొత్తం మీకేసిండు సెన్సర్లు మెకానికల్ అన్ని సార్ అంటే మాకు పిక్చర్ రెస్పెక్ట్ అండ్ సెక్యూరిటీ చెప్పిండు. ఈ ప్లాంట్లో ఒక అద్భుతం చేశారు సార్ నేను ఆటో కొని ఒకటి ఎక్స్ట్రా అమౌంట్ వచ్చింది అసలు ఎందుకంటే ప్రొడక్షన్ పెరిగింది ఫోన్ మీదకి వేయడానికి ఒక మిషన్ కొన్నారు సీఆర్ఐ ఫోన్ చేసింది ఒక రోజు రవికి ఐ వాంట్ టు టాక్ టు అమన్ అన్నాడు. అప్పుడు మనం ల్యాండ్లైన్ ఉండేది కదా రవిగడ్ ఫోన్ చూసినారు సీఆర్ సార్ ఫోన్ చేయమన్నాడు ఫోన్ చేశాను ఫోన్ చేసి ఆయన థ్యాంక్స్ చెప్పాను ఎందుకు అవర్ థ్యాంక్స్ యూ మేడ్ మై ప్లాంట్ చేంజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్ అని
No sir, it is because of your interest. Your interest only has made everything. No, it is your credit only. Anta fan. నాకు అపాయింట్మెంట్ అనేది ఇస్తాడు ఇట్లా లాస్ట్ టైం రవిగాడు ఇక్కడ సేమ్ ఇక్కడ వి వాంట్ టు మీట్ యూ అన్న కానీ ఇమ్మీడియట్ కమ్మన్నాడు ఆడు ఇట్లా వింటమే రమ్మన్నాడు నువ్వు ఆటో గుండు ఇచ్చాయి మంచి ఏరావయ్యంటే మనడు ఏమో తుస్ తుస్ చేస్తుంది ఎవరైనా పిచ్చి పట్టింది అంటే రవిగాడు ఫస్ట్ అలాంటి పిచ్చి పట్టింది అన్న ప్రశ్న చూసుకున్నాడు ఆడ పెద్ద హీరో అనుకుంటున్నాడు బాహుబలి అనుకుంటున్నాడు నేనైతే బాహుబలిని తెలుసా నీకు పిల్లడకైతే చూపిస్తా ఏమన్నా మన కుషాలంటే ఎట్లా ఏ మీ అమ్మ మా అయ్యే బాహుబలి అనుకుంటావాలి బాహుబలి అరే మా పిల్లలు ఎంత మంచి వాళ్ళు ముగ్గురు నీకే సపోర్ట్ చేస్తారు ఇంత మోసమైన పిల్లలు ఎవరు అయ్యకుంటారా ఒక్కరినే సపోర్ట్ చేయలేదు నేను చేశానా లేదా వన్ మంత్ ఇంటర్వ్యూ తీసుకురావాలి 20 డేస్ ఎలా ఫీల్ అయ్యారు మీరు నా దగ్గర అద్భుతమైన స్టోరీ నీకు నచ్చింది జిల్లుగా లేదా దివ్య అయితే పడి పడి ఎంజాయ్ చేసింది స్టోరీ టిల్లు గారి చుట్టూ ఎంతమంది కుక్కలు చేరే నేను చూసిందో ఎంతమంది టిల్లు ఆడ అర్జున్ గారు అయితే వినోద్ గారు మాట్లాడేటప్పుడు నేను రాను బాస్టర్డ్స్ వాంట్ మీ టు డ్రింక్ అర్జున్ గారు వచ్చేటప్పుడు యూట్యూబ్ ఛానల్ అది అర్వం అర్జున్ గారు బెస్ట్ నరసింహ గారు బెస్ట్ నరసింహ ఎవరు బెస్ట్ అసలు ఆ విండోలు అది అంత కింది ఉంది కంచులు కాలు పెడితే ఇమీడియట్ గా బ్యాన్ మాట్లాడాలి నేను డోర్ ఓపెన్ చేద్దామని దిగినా సార్ నేను డోర్ ఓపెన్ చేద్దామని ఏదో అంటున్నాడు పాపము ఎందుకంటే